హలో ఎవ్రీవన్, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో గోరు చిక్కుడు ఫ్రైని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో మరి రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని ఇందులో పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడినంత ఉప్పు పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టుకున్న గోరు చిక్కుల్ని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. గోరు చిక్కుల్లో పసుపు ఉప్పు ఏం వేయకుండానే బాయిల్ చేశాను. మీరు వేసుకుంటే కనుక పోపులో ఉప్పు పసుపు చూసి వేసుకోండి. సో ఇలా చక్కగా దీన్ని మిక్స్ చేసుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోండి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆల్మోస్ట్ మనకి ఫ్రై అయిపోయింది. ఈ మాత్రం ఫ్రై అయిపోతే సరిపోతుంది, ఇంకా ఎక్కువ చేస్తే బాగోదు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి వల్ల ఈ రెసిపీకి చాలా చాలా టేస్ట్ వస్తుంది, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. పచ్చి కొబ్బరి వేసుకొని ఇంకో 2 మినిట్స్ వరకు దీన్ని ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కారంని యాడ్ చేసుకోవాలి. సరిపడినంత కారం వేసుకొని చక్కగా ఇంకో 2 మినిట్స్ వరకు దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోండి. చూసారు కదా, గోరు చిక్కుడు ఫ్రై మనకి రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రసం చేసుకొని ఈ గోరు చిక్కుడు ఫ్రై చేసుకొని తింటే మాత్రం ఇంకా వద్దన్నా తింటూనే ఉంటారు, అంత టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా రెసిపీని ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోయి